హాయ్ ఫ్రెండ్స్, అన్నయ్యండి. సండే కదా, స్పెషల్ ఏం లేదంటే కలుద్దామని చెప్పేసి అంటే సరే బా అని చెప్పేసి పోతున్నాం తెచ్చుకోవడానికి. దూరం వచ్చాను, అదిగో అక్కడ కనిపిస్తుంది రుద్రమాదేవి విగ్రహం. ఇది రుద్రమాదేవి విగ్రహం. మంకీ రోడ్ క్రాస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ పోతే రుద్రమాదేవి చనిపోయిన స్థలం ఉంటుంది. ఆటో లాగిన కాడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. వీళ్ళందరూ కూలి పని చేస్తున్నారు. కోళ్ళ ఫామ్ కోళ్ళకు దానా వచ్చినట్టు అన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తున్నాడు, చూడకుండా పోతుంది. మా ఫ్రెండ్ మమ్మల్ని చూడకుండానే వెళ్ళిండు. మళ్ళీ ఆపి కాల్ చేస్తే ముందాగింది వెళ్తా. మా ఫ్రెండ్ చూడకుండా వచ్చిన ఏంటంటే చెవులలో ఇయర్ బడ్స్ పెట్టుకొని వినపడలేదని అంటుంది. సర్లే అని చెప్పి పోతున్నాం. నువ్వు ముందెళ్ళి దారి చూపి. మొన్న 4 డేస్ వర్షం వచ్చింది కదా బాగా, దారి కొంచెం బాగాలేదు అందుకే బుడదకూడదు. మనోడుకు 2 బాటిల్స్ కళ్ళు చెప్పిన రండి బ్రో అన్నాడు. తీరా ఇక్కడికి వచ్చాక కళ్ళు లేదు, 1 బాటిల్ అవుతుంది అని అంటుండు. ఇక్కడ తాడు ఎక్కేది వచ్చేది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. మావాడు లాస్ట్ వీక్ కొత్త ఫోన్ కొన్నాడు. అవతలైన తాళ్ళు లేపుతుంటే మనోడేమో ఫోన్లో ఫోటోలు దిగుతుండు. ఫైనల్గా మనకైతే 1 బాటిల్ కళ్ళు దొరికింది. బాటిల్లో కళ్ళు పోస్తుండు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఎదురుగా మంచంలో ఒక ఆయన కూర్చుండు, ఆయన కూడా మనో ఇలా వే ఇంకో అన్న అంట, ఆయన దగ్గర వేరే వాళ్ళు కళ్ళు చెప్పారంట, వాళ్ళు మళ్ళీ కాల్ చేయలేదంట, ఆయన దగ్గర రెండు సీసాల కళ్ళు ఉందంట, అది కూడా మనకే ఇప్పుడు. ఇంకో అన్న దగ్గర ఉన్నది అని చెప్పిన కళ్ళు తెచ్చుకోవడానికి పోతున్నాం మేమిద్దరం. ఇక్కడ పక్కనే ఉన్నది అంటే వెళ్తున్నాం. వచ్చింది వాబిందల్ని కళ్ళు ఉంది, అది తీసుకొని మళ్ళీ ఇందాక దగ్గరికి పోతున్నాం. ఇప్పుడు తెచ్చిన కళ్ళు తాగుతున్నా.